పాత రోజుల పట్వారీలు కావాలా భూములను భద్రంగా ఉంచే ధరణి కావాలా అని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు. కరెంటు రావడం లేదంటున్న కాంగ్రెస్ నేతలు కరెంటు తీగలు పట్టుకుని చూడాలని ఆయన హితవు పలికారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా కామారెడ్డిలో ఆయన పర్యటించారు. నియోజకవర్గ పరిధిలోని పెద్ద మల్లారెడ్డి, కాచాపూర్, మందాపూర్, జనగామ ప్రాంతాల్లో రోడ్ షో నిర్వహించిన కేటీఆర్ ఇక్కడి కేసీఆర్ ఎమ్మెల్యే అయితే నియోజకవర్గం మరింత అభివృద్ది సాధిస్తుందన్నారు. ఎన్నికల్లో మళ్లీ గెలిచాక అసైన్డ్ భూములకు పట్టాలు, పూర్తిగా రుణమాఫీ సహా ఇచ్చిన హామీలన్నింటినీ అమలు చేస్తామన్నారు. ధరణి కావాలనుకునే వారు తమకు ఓటేయాలని, లేదంటే ఎవరికైనా వేసుకోవచ్చని చెప్పారు. పక్షులు కరెంట్ అస్తలేదంటున్నారు. కరెంట్ వస్తుందా లేదా తెలుసుకోవాలంటే రేవంత్ రెడ్డి గారు, శంకరెడ్డి గారు ఇద్దరు వచ్చి బీబీపేట ఏ ఊరికన్నా పోయి గట్టిగా కరెంట్ వైర్ పట్టుకుంటే దరిద్రం పోతుంది. సిగ్గుండాల కాంగ్రెస్ లో మాట్లాడుతుంది. కాంగ్రెస్ ఉన్నప్పుడు కాలిపోయే మోటార్లు, పేలిపోయే ట్రాన్స్ఫార్మర్లు, ఏ ఊరికి ఆ ఊరికి పోతే ఎండిపోయిన చెరువులు, కూలిపోయిన బతుకులు మొత్తం నాశనం చేసుకుపోయిపోయింది. రేపు 3 తారీఖు తర్వాత మళ్ళా మీ దయతో కామారెడ్డి ఎమ్మెల్యేగా కేసీఆర్ గారు గెలిచి ముఖ్యమంత్రి అయిన తర్వాత 10,000 రూపాయల రైతు బంధును 16,000 రూపాయలు చేసుకోబోతున్నాము. అసైన్డ్ భూములు ఉన్న వాళ్ళందరికీ శుభవార్త. మరి కేసీఆర్ గారు 3వ సారి గెలవగానే మీ అందరికీ మీ భూముల మీద మొత్తం హక్కులు మీకే ఇవ్వడం జరుగుతుంది. కావాలంటే అమ్ముకోవచ్చు, పిల్లలకి ఇచ్చుకోవచ్చు, లేదా బ్యాంకుల తనఖా పెట్టుకొని లోన్ కూడా తీసుకోవచ్చు. అసైన్డ్ భూములు ఉన్న ప్రతి ఒక్కరు, దళితులు కావచ్చు, గిరిజనులు కావచ్చు, అదే విధంగా బలహీన వర్గాలు కావచ్చు, మీ అందరికీ మంచి పనేనా ఇది? అసైన్డ్ భూముల మీద హక్కులు తప్పకుండా రుణమాఫీ చుక్క మొత్తం చేస్తామనే మాట కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. 16,000 రూపాయలకు రైతు బంధు పెరగబోతున్నది. ఇక్కడికి వచ్చిన మా ఆడబిడ్డలు జాగ్రత్తగా వినాలా. ఈరోజు ఆసరా పెన్షన్లు వస్తున్నాయి కదా, ఆసరా పెన్షన్లు 2,000 వస్తున్నది. మరి కేసీఆర్ గారు 3వ సారి గెలిచి ముఖ్యమంత్రి కాగానే 2,000 పెన్షన్ను పెంచి 5,000 రూపాయలు చేయబోతా ఉన్నామని చేస్తుంది. 5,000 పెన్షన్ మంచిదేనా? మంచిదైతే గట్టిగా సపోర్ట్ కొట్టాలి, లేకపోతే మాకు కూడా వస్తుంది. అదేవిధంగా అత్తలకేమో పెన్షన్లు వస్తున్నాయి, మరి మాకు అస్తలేదు, మా సంగతి ఎందుకు కూడాలంటారు? మా అత్త వాళ్ళకి పెన్షన్లు వస్తున్నాయి, మరి అత్త వాళ్ళకి పెన్షన్లు వస్తున్నాయి కాబట్టి మరి కోడళ్ళ సంగతి ఏంటంటుంది? కోడళ్ళకు కూడా మంచి తర్వాత డిసెంబర్ 3 తారీఖు తర్వాత ఆడబిడ్డలందరికీ కార్యక్రమం చాలు చేస్తున్నాం. దాని పేరు సౌభాగ్య లక్ష్మి. నెలకు 3,000 రూపాయల పెన్షన్ ప్రతి ఆడబిడ్డ కూడా చాలు చేయబోతా ఉన్నాం. మంచిదేనా ఇది? ప్రతి ఆడపిల్లకు 18,000 రూపాయల కార్యక్రమం మంచిదేనా? 18,000 3,000 మీరే మనిషి. ముల్లా ముంటే చదువుకొని మొత్తం ఆడికి పోయినాం సిద్దిపేట దగ్గర ఉండే చిత్తమడకం. కానీ ఇప్పటికి కూడా కోనా ఉన్నది కాబట్టి గొప్ప గోవర్ధన్ రావాలి. కామారెడ్డి నుంచి మీరే పోటీ చేయాలంటే కలిసి వచ్చే కాలానికి నడిచి వచ్చే కొడుకు వస్తారని చెప్తారు. అట్లా కామారెడ్డికి ఇలా కేసీఆర్ గారు స్వయంగా కలిసి వచ్చింది. కామారెడ్డికి ఇలా స్వయంగా కేసీఆర్ గారే వచ్చింది. ఇక మరి కామారెడ్డి కేసీఆర్ గారు వస్తే మీకు ఏం డోకా ఉంటుందో ఆలోచించండి. ఎందుకంటే అన్ని సౌలతులు వస్తాయి, మీకు కావాల్సిన ప్రతి పని. ఎందుకంటే మీ ఎమ్మెల్యే చాలా తెలివైన గొప్ప గోవర్ధన్ గారు చాలా ఉంచారు. మాకు ఎవ్వరూ చెప్పలే, మెల్లగా సాటుగా వేయండు, సార్ని కలిసిండు, సార్ నువ్వు రావాలి అన్నాడు, సార్ని ఎట్లా ఒప్పించిండు ఒప్పించిండు. నేను తర్వాత అడిగిన ఏం గంపన్నా ఎందుకు ఒప్పించినవే సార్ నువ్వు, కామారెడ్డికి ఎందుకు పిలిచినావు, నువ్వే ఉండేవి మంచిగా మళ్ళీ గెలుస్తావు, నీకేమైంది అంటే ఆయన ఒకటే అన్నాడు, అన్నా నేను గెలుస్తా, నాకేం ఇబ్బంది లేదు, మా వాళ్ళు గెలిపిస్తారు. కానీ కాకపోతే మరి కేసీఆర్ గారు, కేసీఆర్ సార్ వస్తే దశాబ్దాల దరిద్రం ఒక 2 నెలలు విక్కుతారన్న మొత్తం మా కామారెడ్డిది. మాకు గోదావరి నీళ్లు వస్తాయి, మాకు ప్రతి ఊరికి నిధులు వస్తాయి, ప్రతి మండలంలో కాలేజీలు వస్తాయి, అంత మంచి జరుగుతుంది. నా కలంతా ఒకటే, నేను కిందికెళ్ళి వచ్చినోని, నేను సింగిల్ విండో చైర్మన్కి వెళ్ళి ఎమ్మెల్యే దాకా ఎదిగిన కేసీఆర్ గారి దయతో నేను గొప్ప గౌరవం కోసం వచ్చిన నాకు కేసీఆర్ గారి ఆశీర్వాదంతో క్యాబినెట్ ర్యాంకులో ప్రభుత్వ విప్ గా పనిచేస్తున్నా. సార్ దయ ఉంటే మళ్ళీ వేరే పదవి కూడా వస్తున్నాం, కానీ మా కామారెడ్డి బాగుపడాలని ఒకటే కావాలన్నా.